అందరికీ నమస్కారం. టిక్ టాక్లో ఉండే వాళ్ళకు మళ్ళీ ఒక చిన్న మెసేజ్ ఇవ్వాలని వచ్చా. తప్పుగా అయితే అర్థం చేసుకోవద్దు. లైకుల కోసం అయితే అస్సలు కాదబ్బా, నాకు లైకులు వద్దు, ఒక్కరి వద్దు. సరేనా, నేను ఒక చిన్న మెసేజ్ ఇవ్వాలనుకున్నా డ్రైవర్ల గురించి. డ్రైవర్లు ఒక ఇంట్లో ఉంటారు, మామా బాబా, బాబా మాట వినాలి, మామా మాట వినాలి, పిల్లల మాట వినాలి, అందరి మాట వినాలి. ఒక మేడం బాగుంటుంది, ఒక మేడం బాగుండదు. అర్థమైందా? ఒక మేడం ఏమో మంచిగానే చూసుకుంటుంది డ్రైవర్కి, ఒక మేడం ఏమో చూసుకోదు. వాళ్ళ భర్త వచ్చి దివానిలో చాయ్ గహ్వా తాగి పడుకుంటాడు. ఎవరు? బాబా. మామ అబా వేసుకొని డ్రైవర్ని పిలుచుకొని బయటకు పోతుంది. ఎవరు కాడు తొంగించుకుంటుందో మనకు తెలియదు. అర్థమైందా? అప్పుడు తెప్పెవరిది? డ్రైవర్ది. కొద్ది రోజుల వరకు అలా జరుగుతూ ఉంటుంది. జరిగిన తర్వాత బాబాకు తెలిసిందనుకో, డ్రైవరే కదా తీసుకుపోతా ఉండేది, ఎందుకు చెప్పలేదు, మాకెందుకు చెప్పలేదని కోపగించుకుంటాడు బాబా కళ్ళు ఎర్ర చేసుకొని. అప్పుడు ఎవరు తప్ప తప్పు? కువేటోళ్ళు. వాళ్ళేమో పెళ్ళాన్ని ఏం చేయలేరు, పెళ్ళానికి ముద్దు పెట్టుకొని లోపలికి తీసుకుపోతే వాళ్ళు ఒకటి అయిపోతారు. ఇప్పుడు తప్పెవరిది? డ్రైవర్ది తప్పైతుంది. అందుకు ఏదైనా ఉన్నా కూడా డ్రైవర్లు ప్లీజ్ దయచేసి వీడియోలు షేర్ చేసుకొని పెట్టుకోండి, ఎప్పటికైనా బాగుంటుంది. ఎందుకంటావా, ఆ ప్రూఫ్ ఉన్నామనుకో, నువ్వు పోలీసు వాళ్ళకి చూపించినా కూడా వాళ్ళు నిన్నేమంటారు కదా, వాళ్ళేం వాడేం పండుకొని మొత్తించుకొని వస్తారు కువేటోళ్ళు, తప్పులు మేమే చేస్తారు. అందుకని నేను చూశాను, కళ్ళారా చూశాను కూడా కొన్ని. నా సర్వీసు నా అనుభవంతో చెప్తున్నాను. అందుకు జాగ్రత్త తమ్ముళ్ళారా అన్నగారులారా, ఒకటి మెసేజ్ ఒకటి. తర్వాత రెండోది వచ్చేసి ఎంబీఎస్సీ వాళ్ళకు. ఎంబీఎస్సీ వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటానంటే, నెలకు మూడు నెలలకు నాలుగు నెలలకు ఒకటి చనిపోతూ ఉన్నాడు మన ఇండియన్స్. కానీ న్యాయం చేయండిబ్బా కొద్దిగా. కొంతమంది రాతలు వచ్చిన వాళ్ళు ఉండారు, రాతలు రాని వాళ్ళు ఉండారు. రాతను వచ్చిన వాళ్ళు రాయండి. పిల్లలకు సైటు కొట్టి కన్ను కొట్టి ఇట్లా రా అనే దానికి రాయొద్దు. అర్థమైందా? మంచి దానిలకు రాయండి. పక్కన వాళ్ళకు లవ్ చేసుకుంటే లెటర్లు రా అని పిలిచేదానికి రాయొద్దు. అర్థమైందా? మంచి పదాలకు రైటింగ్ రాసి ఎంబీఎస్కి పెట్టండి దయచేసి. అర్థమైందా మీకు? అందుకు ఎంబీఎస్సీ వాళ్ళు కొంచెము నేర్చుకొని వాళ్ళు కూడా మనసులను చూసుకుంటే బాగుంటుంది. వాళ్ళు వాళ్ళు ఒకటి పోలీసు వాళ్ళు వచ్చినాక హాయ్ బాయ్ చెప్పుకొని మూతులు పెట్టుకొని ఇట్లా ప్రజలకు న్యాయం చేయమండి ఎంబీఎస్సీ వాళ్ళు. కొద్దిగా రోజు ఒకరు చచ్చిపోతారంటే మన ఇండియాకు యాడుంది అప్ప న్యాయము? ఇండియాలో న్యాయం యాడుంది? ఎవరిని అడగాలి, ఎవరు అడుగుతారు? పాపము వాళ్ళేమో ఆ అబ్బాయేమో చనిపోయా, తమ్ముడేమో చనిపోయా, అది ఇండియానే, అందరూ ఇండియా వాళ్ళే, ఆడోళ్ళు మగోళ్ళు. ఏడు ఇండియా వాళ్ళు లేకపోతే పనులు జరగవు. నైట్ అంతా పనిచేసినా కుక్కలాగా బానిసల్లాగా బతుకుతున్నాం. మళ్ళా జీతం వచ్చే టయానికి జీతం అంటే కోపాలు తాపాలు. ఎందుకు కష్టపడుతున్నాము? జీతం అడిగినా కూడా కోపాలు తాపాలు కొంతమందికి, అందరూ కాదు కానీ కొంతమంది మేడాలకు అడిగితే కోపాలు. నువ్వేం చేస్తున్నావు? పొద్దునుకులు టిక్ టాక్ చేసుకుంటున్నావు, పొద్దునుకులు వీడియోలు చేసుకుంటున్నావు అని అంటారు. నాకని కాదు కానీ కొంతమంది ఉంటారు అనేవాళ్ళు. రెయ్యి బొగులు కష్టపడితే కూడా చెప్పేది ఏ మాట. అందుకని నేనేం చెప్పాలనుకుంటానంటే, మనం మనము ఏమన్నా మంచి మెసేజ్లు ఇవ్వండి. ఇళ్ళల్లో కోవిడ్ ఇళ్ళల్లో జరిగిన మెసేజ్లు వినండి. ఒక్క సెకండ్కే మారిపోతారబ్బా కోవిడ్ వాళ్ళు, మీకు తెలీదు. ఎంత మంచి అనుకున్నా ఒక సెకండ్కే మారిపోతారు. రోజుసేపు ఒక్క సెకండ్ బాగుంటే రెండోసేపు షిను హాదో షిను షిను. వాళ్ళ మొగుడేమో ఆమెకు బాగా హ్యాపీగా ముద్దులు అగ్గులు ఇచ్చినప్పుడేమో పని మనిషికి బాగా చెప్తారు. వాడుగానే రాకపోతే పక్కనోడు రాకపోయినా పని మనిషి మీదకి డ్రైవర్ మీదకే పోతారు వీళ్ళు, తెలుసా మీకు? వాళ్ళు బాగా అదే కుమ్మక్క అయినప్పుడేమో బాగా హ్యాపీగా ఒక్క సెకండ్ మాట్లాడతారు, ఒక్క సెకండ్కే మారిపోతారు. అది కోవిడ్ వాళ్ళకి అందరికీ చెప్పట్లేదు, కొంతమందికి మాత్రమే. వాళ్ళ ఊరికి వచ్చాము, వాళ్ళ దేశానికి వచ్చినాము అని మీరు అనొచ్చు. వాళ్ళ దేశంలోనే ఉంటున్నాము, వాళ్ళ బుద్ధలు కడుగుతున్నాము, వాళ్ళ ముడ్డులు కడుగుతున్నాము, వాళ్ళ భోగులు కడుగుతున్నాము, వాళ్ళకి అన్నం చేసి పెడుతున్నాము, జీతం తీసుకుంటున్నాము, అన్నీ చేసుకుంటున్నాము మనం కూడా. ఏం ఊరికే తినట్లే వాళ్ళ జీతాలు మనము.
అందుకోసము మీరు కూడా తెలుసుకోండి, డ్రైవర్లందరూ ఐకమత్యంగా ఉండండి, మీకు తెలిసిన వాళ్ళు ఉంటే మాట్లాడండి. ఈ టిక్ టాక్లో ఎంతో మేధావులు ఉన్నారు, శవం చచ్చిపోతే చిల్లరేరుకుండే వాళ్ళు కొంతమందే ఉన్నారు, దండిగా మంది లేరు, కొంతమందే ఉన్నారు. ఆ శవాన్ని ఆడపెట్టుకొని బేరం చేసే వాళ్ళు కూడా ఉన్నారు. నాకు తెలుసు, తెలియదని కాదు, నేను చూశాను. ఒక మనిషి చచ్చిపోతే శవానికి డబ్బులు అడిగిన వాళ్ళు నేను చూశాను, అందుకు చెప్తున్నా. నేను ఎవరో చెప్పినారని నేను చెప్పట్లేదు. శవం మీద చిల్లరేసుకుండే వాళ్ళు కొంతమంది మాత్రం ఉన్నారు. దయచేసి తెలుసుకోండి మీరు కూడా. ఓన్లీ టిక్ టాక్లోనే డాన్సులు గింజలు వేయకోకుండా ఎట్లా ఏంటి మంచేమి చెడ్డేమని తెలుసుకోండి. నేను నా లైఫ్లో జరిగినవి కొన్ని ఉన్నాయి చెప్పాలనుకుంటున్నా, తెలియని వాళ్ళకు కొంచెం ఉపయోగపడతాయేమో అనుకుంటున్నాను. ఇన్షాల్లా నెక్స్ట్ వీడియో వదులుతాను. షలో.